హలో, నేను మిస్ యేసురావు. ఐపీఎస్లు ఐఏఎస్లు అంటే సంఘంలో ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది, వాళ్ళకి రక్షణ కూడా ఉంటుంది. ఎవరికి తలదించాల్సినటువంటి అవసరం లేదు అంటూ సగర్వంగా సమాజంలో పనిచేసేందుకు గుర్తుగా మూడు సింహాలను చిహ్నంగా ఇచ్చారు. అందుకే బ్యాడ్జిల్లాగా వాళ్ళు పెట్టుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐపీఎస్లు ఐఏఎస్లు కాస్త జేపీఎస్లుగా మారిపోయారు. జగన్ పోలీస్ సర్వీసుగా, అలాగే వైసీపీ పీనల్ కోడ్గా మారిపోయారు అనేది వస్తున్నటువంటి విమర్శలు. అయితే ఇప్పుడు మనం విశ్లేషించుకుంటే కనుక ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు ముగ్గురు మీద ఎక్కువగా వస్తున్నాయి. వాళ్ళల్లో ఒకళ్ళు పిఎస్ఆర్ ఆంజనేయులు. ఈయన ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్. మరొకరు రఘురామ రెడ్డి, కొల్లు రఘురామరెడ్డి. ఈయన అన్ని శాఖలకు సంబంధించి మొత్తం హోల్డ్ చేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్గా ఇతనికి పేరుంది. ఇతని కోసం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక రాజేంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా, జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రునిగా ఆయన ఉన్నారు అనేది ఆయన మీద ఉన్న తొలి రోజుల నుంచి ఆరోపణలు. అందుకే ఎన్నికల కమిషన్ ఆయనని డీజీపీ నుంచి పక్కకు పెట్టేసింది. అసలు వీళ్ళు ముగ్గురు మీదనే ఎందుకు ఎక్కువగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి? ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తలాగా, లేదంటే జగన్మోహన్ రెడ్డి సొంత మనుషుల్లాగా వ్యవహరించారు అనేది ఇప్పుడు సమాజంలో వాళ్ళ మీద వస్తున్నటువంటి ఆరోపణలు, వాళ్ళ మీద వస్తున్నటువంటి విమర్శలు కూడా. ఇందుకీ వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పిఎస్ఆర్ ఆంజనేయులు 1992 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్. గోదావరికని ఏఎస్పీగా ఆయన పోస్టింగ్ నిర్వహించారు. ఆర్మూరు వరంగల్ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. 1997లో కడప పదకొండవ బెటాలియన్ కమాండెంట్గా విధులు నిర్వహించారు. 2000 నుంచి 2002 వరకు కర్నూలు గుంటూరు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో ఆయన ఏం చేశారు అనేది కర్నూలు అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి పౌర సమాజాన్ని అడిగితే తెలుస్తుంది. కర్నూలులో లైంగిక వేధింపుల కేసుల మీద ఆయన మీద కేసులు అప్పట్లో ఫిర్యాదులు వచ్చాయి. గుంటూరులో ఈయన ఫ్యాక్షనిజం రౌడీజం రూపుమాపు పేరుతోటి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కక్షగట్టి డార్మేటరీకి తీసుకొచ్చి లాఠీ కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇక 2003లో ఢిల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరోకి డిప్యూటేషన్ మీద బదిలీ అయ్యాడు. 2003లో వైఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ డిఐజీగా ఆయన పనిచేశారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి నక్సలైట్లని చర్చలకు పిలిచి ఏ విధంగా నక్సలిజాన్ని అలాగే నక్సలైట్ని కాల్చేసే ప్రయత్నం చేశారు మనందరికీ తెలుసు. దాంట్లో ఈయన ఇంటెలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ డిఐజీగా సమర్థవంతంగా పనిచేశారు అనేది ఆయనకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్. 2010లో విజయవాడ పోలీస్ కమిషనర్గా ఆయనకి బాధ్యతలు అప్పగెప్పారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అప్పుడు ఆయన విజయవాడ కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన మీద మరోసారి లైంగిక వేధింపుల కేసుతో పాటు ఆయన మీద అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. 2011లో గ్రేహౌండ్స్కు బదిలీ అయిపోయాడు ఆయన. గ్రేహౌండ్స్లో కూడా ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. విజయవాడ సిపిగా ఉన్న సమయంలో వల్లభేని వంశీతో విభేదాలు వచ్చాయి. 2019లో డిప్యూటేషన్ మీద బిఎస్ఎఫ్ ఐజీగా బాధ్యతలు స్వీకరించారు. 2019లో 2020-22 మధ్యలో మళ్ళీ డీజీ ఏసీబీకి వచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి హయాం. 2022 నుంచి 2024 వరకు ఇంటెలిజెన్స్ డీజీగా ఆయన పనిచేశారు. ఇక అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారని ఈసీ ఆయన్ని ఎన్నికల ముందు బదిలీ చేసింది. ఇక కొల్లి రఘురామరెడ్డి ఐపీఎస్, 2006 బ్యాచ్కి సంబంధించినటువంటి ఆఫీసర్. ఈయన గ్రేహౌండ్ అసాల్ట్ కమాండర్గా తొలి పోస్టింగ్ ఈయనకి ఇవ్వడం జరిగింది. భద్రాచలం ఏఎస్పీ, నర్సీపట్నంలో స్పెషల్ డ్యూటీ ఆఫీసర్గా పనిచేశారు. ఈయన రాష్ట్ర విభజన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్గా ప్రమోషన్ వచ్చింది ఆయనకి. తర్వాత 2017లో డిప్యూటేషన్ మీద హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీకి బదిలీ అయ్యారు. డిప్యూటేషన్ మీద
అంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన డిప్యూటేషన్ మీద తెలంగాణకు వచ్చారు. ఇక జగన్ ప్రభుత్వంలో డిఐజీగా ప్రమోషన్ పొందారు. రాజధాని ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో సిట్ అధిపతిగా కొల్లు రఘురామ్ రెడ్డి ఉన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేసినటువంటి అధికారితను చట్టానికి విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన ఎన్నికల ముందు సిట్ కార్యాలయంలో డాక్యుమెంట్లను దహనం చేశారు. వాస్తవంగా సిట్ కార్యాలయం బయట కొన్ని కొన్ని డాక్యుమెంట్లను దహనం చేశారు, దగ్ధం చేశారు ప్రభుత్వం మారుతుందనేటువంటి ఉద్దేశంతో. ఇక కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి 92 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఈయన, కడప జిల్లా ఈయన స్వస్థలం. 1994లో బోధన్ ఏఎస్పీగా తొలి పోస్టింగ్, అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. వరంగల్ ఖమ్మం జిల్లాల ఏఎస్పీగా కూడా విధులు నిర్వహించారు రాజేంద్రనాథ్ రెడ్డి. విశాఖ నెల్లూరు ఎస్పీగా ఈయన బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా పనిచేశారు రాజేంద్రనాథ్ రెడ్డి. 2008-2010 వరకు విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్గా పనిచేశారు, అంటే రాజశేఖర్ రెడ్డి టైం ఇది. సో ఈ టైంలో ఆయన విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్గా పనిచేశారు. 2020 ఆగస్టులో ఇంటెలిజెన్స్ డీజీగా నియామకమయ్యారు, అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంటెలిజెన్స్ డీజీగా నియామకమయ్యారు. 2022 ఫిబ్రవరిలో ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు సవాంగ్ ఉండేవాళ్ళు, సవాంగ్ ప్లేస్లో ఇన్ఛార్జ్ డీజీపీగా ఈయన్ని నియమించడం జరిగింది. 2024 మేలో డీజీపీ పదవి నుంచి తొలగించింది ఎన్నికల కమిషన్. ఆయన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని. ఇది వీళ్ళ ముగ్గురు యొక్క బ్రీఫ్ ప్రొఫైల్. ఐపీఎస్లో అనేక మంది ఉన్నారు, కానీ ఎందుకు వీళ్ళ ముగ్గురు మీదనే అనేకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి అని అంటే, పిఎస్ఆర్ అనేది ట్రాక్ రికార్డు తీసుకుంటే ఆయన ఐపీఎస్గా ఎంపికైనప్పటి నుంచి పౌర సమాజంలో ఆయన కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టినటువంటి పోస్టింగ్లో మనం గమనిస్తే కనుక అనేక రకాల ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. అలాగే ఆయన ట్రాక్ రికార్డులో కూడా బ్లాక్ స్పాట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ ఏంటంటే, ప్రధానంగా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయటంలో, చేయించటంలో, ఆయన్ని జైలుకి పంపించడంలో కీలక పాత్ర పోషించారు పిఎస్ఆర్ అంజనీయులు. మొత్తం బ్లూ ప్రింట్ అంతా కూడా అరెస్టుకు సంబంధించి ఆయనే రచించారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు విశ్వసిస్తూ ఉన్నారు. ఆ మేరకు వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు కూడా. దాన్ని కార్యాచరణలో పెట్టింది కొల్లి రఘురామరెడ్డి. కొల్లు రఘురామరెడ్డి కర్నూలులో పర్యటనలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి అర్ధరాత్రి వేళ బస్సుని తట్టి, బస్సులో పడుకున్నటువంటి చంద్రబాబు నాయుడిని లేపి కనీసం 41A నోటీస్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేస్తా అనేది కొల్లి రఘురామరెడ్డి మీద ఉన్నటువంటి ఓ పెద్ద అభియోగం. అదంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేశాడు కొల్లి రఘురామరెడ్డి. ఒక జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా సొంత మనిషిగా వ్యవహరించారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ తర్వాత రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా ఉన్నారు. రాజేంద్రనాథ్ రెడ్డి అప్పట్లో డీజీపీగా ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి అన్ని రకాలుగా ఆయన మొత్తం రూట్ మ్యాప్తో పాటు అన్ని రకాలుగా వ్యూహాన్ని రచించినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులకి సహాయ సహకారాలు అందించారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. అంతేకాదు, ఎన్నికలకి 7 ముందుగా ఒక పొలిటికల్ టూర్ పెట్టుకున్నట్టు రాష్ట్ర వ్యాప్త టూర్ పెట్టుకున్నారు రాజేంద్రనాథ్ రెడ్డి అనేది ఆయన గురించి పోలీసు వర్గాలు చర్చించుకుంటూ ఉంటారు. ఆ సందర్భంగా హోంగార్డ్ నుంచి ఎస్పీల వరకు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి యంత్రాంగాన్ని నియమించారు అనేది ఆయన మీద ఉన్న ప్రధానమైనటువంటి అభియోగం. ఆ తర్వాత ఎన్నికల సమయంలో, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పాల్గొన్నటువంటి తొలి మీటింగ్ చిలకలూరిపేటలో జరిగింది. అక్కడ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేకపోయారు, భారీ భద్రతా ఏర్పాట్లు చేయలేకపోయారు అనేటువంటి ఆరోపణల్ని ఆయన ఎదుర్కొన్నారు. ఆ సందర్భంగా ఎన్నికల కమిషన్కు నివేదిక కూడా వెళ్ళింది. కేంద్ర హోంశాఖ చాలా సీరియస్ అయ్యి ఆయన్ని బదిలీ చేసింది. సో కాబట్టి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించిన క్రమంలోనే ఇలా వాళ్ళు వ్యవహరించారు, నిబంధనలకు విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా అనేది ప్రధానంగా వీళ్ళ ముగ్గురు మీద ఉన్నటువంటి ఆరోపణలు.
అయితే వాటిని నిర్ధారించాల్సింది ఎన్నికల కమిషన్. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ అనుమానించి వాళ్ళని బదిలీ కూడా చేసింది ఆరోపణల క్రమంలోనే. అయితే వీళ్ళ ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడిని కలిసేదానికి ప్రయత్నం చేశారు. ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ లేకుండానే డైరెక్ట్గా వెళ్ళి కలవాలని ప్రయత్నం చేశారు. సాధారణంగా కాబోయేటువంటి ముఖ్యమంత్రిని కలవాలన్నా లేదా ముఖ్యమంత్రిని కలవాలన్నా లేదా ప్రతిపక్ష నేతను కలవాలన్నా అపాయింట్మెంట్ తీసుకోవడం లేదంటే అట్లీస్ట్ ఫోన్లో అక్కడ ఉండేటువంటి పిఎస్ఓ ఫోన్ చేసి వెళ్ళడం అనేది సహజంగా జరుగుతుంది. కానీ ఏమాత్రం ఫోన్లో సమాచారం అందజేయడం కానీ లేదా అపాయింట్మెంట్ ముందుగా తీసుకుని వెళ్ళడం కానీ లేదు. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు కలవడానికి ప్రయత్నం చేశారు వీళ్ళ ముగ్గురు అనేది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చెప్పారనమాట. అందుకే చంద్రబాబు నాయుడు వీళ్ళని కలవకుండా బయట నుంచి బయటికే పంపించేశారు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళని బయటికి పంపించారు అనేది ఇప్పుడు న్యూస్. అందుకే చంద్రబాబు నాయుడు గతంలో లాగా కాదు, మారిపోయారు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారులు ఎలాంటి వాళ్ళైనా సరే ఆయన గౌరవించేవాళ్ళు. ఆయన క్షమాగుణం కలిగినటువంటి పొలిటీషియన్ అనేటువంటి అభిప్రాయం ఉంది. సో చంద్రబాబు నాయుడు విషయంలో ఎలా ఉన్నా పర్వాలేదు అనేటువంటి అభిప్రాయం ఐపీఎస్లకి ఐఏఎస్లకి చాలామందికి కూడా ఉంది. కానీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితి దృష్ట్యా చంద్రబాబు నాయుడు మారిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే రూట్ చూపించారో ఆ రూట్కి ఇప్పుడు బ్రేక్ వేసేలా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు. ఆయన మారినటువంటి పొలిటీషియన్ ఇప్పుడు అనేది వీళ్ళ ముగ్గురిని చంద్రబాబు నాయుడు ఇంటి పరిసరాలని బయట నుంచే పంపించడం అనేది ఒక నిదర్శనంగా ఉదాహరణగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి మాట. మరి వీళ్ళ ముగ్గురు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? వీళ్ళు మారినటువంటి మారబోతున్నటువంటి ప్రభుత్వంలో వీళ్ళు కొనసాగేటువంటి అవకాశం ఉందా లేదా సెలవు మీద వెళ్తారా అని అంటే ఆల్రెడీ సెలవు మీద వెళ్ళడానికి కొల్లి రఘురామరెడ్డి సిద్ధమైపోయారని తెలుస్తుంది. పిఎస్ఆర్ ఆంజనేయులకి ఇంకో 2 సంవత్సరాలు మాత్రమే పదవి విరమణ గడువు ఉంది. ఆయన మరి కంటిన్యూ అవుతారా, ఏదో ఒక పోస్టులో వేసినా కానీ లేదా ఆయన కూడా సెలవు మీద వెళ్తారా అనేది చూడాలి. ఇక రాజేంద్రనాథ్ రెడ్డి కొంతమంది లీడర్లతోటి చంద్రబాబు నాయుడు లైజనింగ్ చేయించుకుంటున్నారు అనేది కూడా వినిపిస్తూ ఉంది. బట్ చంద్రబాబు నాయుడు పట్టు విడుపులతో కూడినటువంటి రాజకీయవేత్త అనేది గతంలో ఆయన పేరుండేది. కానీ ఇప్పుడు పట్టు పడితే ఉడుంపట్లాగా ఆయన ఉంటారు అనేది వినిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్లో ఉన్నటువంటి వీళ్ళ ముగ్గురు సెలవు మీద వెళ్ళడమే సరైనటువంటి మార్గం అనేది పోలీసు వర్గాల్లో వినిపిస్తుంది. మరి సెలవు మీద వెళ్ళిపోతారా లేదంటే సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశం మారింది. ఒకవేళ వాళ్ళు సెలవు మీద వెళ్లకుండా సెంట్రల్ సర్వీస్కి వెళ్లకుండా ఉంటే కనుక వీళ్ళని కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేసేదానికి అసెంబ్లీలోనే తీర్మానం చేసి పంపించేటువంటి అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తుంది. అసెంబ్లీలో వీళ్ళ ముగ్గురిని ప్రవేశపెట్టి ఒక తీర్మానం చేసి వీళ్ళని కేంద్రానికి సరెండర్ చేసేటువంటి ప్రయత్నం చేయబోతుంది తెలుగుదేశం పార్టీ అనేది మరొక ఆప్షన్గా కూడా తెలుస్తుంది. అలాంటి పని చేస్తారా రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో? ఒకవేళ అదే చేస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిది అవుతుంది. గతంలో రాజశేఖర రెడ్డి టైంలో ఐపీఎస్లు ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో సరెండర్ చేసేటువంటి ఇప్పుడు పరిస్థితి వస్తూ ఉంది. సో సరెండర్ చేస్తే కనుక ఏమవుతుంది అనేది చూడాలి. మరి వీళ్ళ ముగ్గురిని ఏం చేయాలనే దాని మీద మీరు కూడా మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.